ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే విశాఖకు చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఆల్రెడీ రాజీనామా లేఖను సమర్పించేశారు స్పీకర్కు అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ రాజీనామా ఆమోదం విషయంలో ఏం జరుగుతుంది అనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది తాజాగా ఆయన స్పీకర్ని కూడా కలవడం జరిగింది అసెంబ్లీ స్పీకర్ని తన రాజీనామా ఆమోదించాలి అంటూ కూడా ఆయన కోరారు కానీ స్పీకరు తను ఆయన అక్కడ అంటే ప్రస్తుతం అమరావతి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పారు కాకపోతే ఖచ్చితంగా ఆమోదించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇటు అంటే అంటే ఇటువంటి సందర్భాల్లో ఒక స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన ఎమ్మెల్యేగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు ఈ రాజీనామా ఆమోదం పొందితే అనేది అలాగే ప్రభుత్వం కూడా రాజీనామా అంటే ప్రభుత్వం అంటే స్పీకర్ నిర్ణయం కాబట్టి ఇది శాసనసభకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయన కూడా రాజీనామా ఆమోదించడంలో ఎందుకంటే సరైన ఫార్మేట్లో రాజీరాబా చేసినప్పుడు రాజీనామా ఆమోదించకపోవడానికి ఎటువంటి కారణాలు చూపలేని పరిస్థితులు ఖచ్చితంగా ఆమోదించే అవకాశం ఉంది అనేది అయితే వాట్ నెక్స్ట్ తర్వాత ఏం చేయబోతున్నారు రాజకీయ భవిష్యత్తు ఏంటి గంటా శ్రీనివాసరావు గారిది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది ఆయన వైసీపీలో చేరతారా అంటే వైసీపీలో చేరకుండా ఆల్రెడీ ముందర కాళ్ళకు బంధం వేసేలా కొన్ని ప్రకటనలు కూడా వచ్చేసినాయి వైసీపీ నుంచి ఆ మధ్యన విజయసాయిరెడ్డి గారు చేసిన ప్రకటన కానివ్వండి లేదంటే అవంతి వర్గానికి గంటా వర్గానికి పడదు అని జరుగుతున్న ప్రచారం కానివ్వండి వీటన్నింటి నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీని చూజ్ చేసుకుంటారా లేదంటే జనసేనకు వెళతారా అనే ప్రచారం అయితే జరుగుతోంది మొత్తానికి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దాని మీద ఆయనే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ముందు రాజీనామా అయితే ఆమోదించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఖచ్చితంగా తర్వాత ఆయన ఎన్నికలకు బరిలోకి దిగితే రాజీనామా చేసిన తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటి వైసీపీ అభ్యర్థిగా దిగుతారా లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగానే బరిలోకి దిగి తన సత్తా చాటుకుంటారా ఏంటనేది కూడా ఆసక్తికరమైన పరిణామాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి